ఏ పనికైనా సరే మహిళలతో జీవిస్తుంటారు ఎందుకు అంటే అది పవిత్రం రెండో పక్కన మన సంప్రదాయం కూడా ఆ సంప్రదాయాలు సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పక్కకి వెళ్ళిపోతుంటాయి అభ్యర్థులు నాయకత్వాల ఎంపికలు ఇతర పనులన్నీ కూడా మగ నాయకులే ఎక్కువ చేసుకుంటుంటారు మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం వాస్తవంగా రిజర్వేషన్ ఎందుకు అవసరం మహిళలకి అంటే ఇక్కడ పది మంది మగాళ్ళ మధ్యన మహిళను చూసినప్పుడు పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్లు అడుగుతున్నారు దీంతో ఈ రిజర్వేషన్లు అంటే కనుక వస్తే గనక ఈ మగనాయకుల పెళ్ళాలో వాళ్ళ చెల్లెళ్ళు అక్కలను తెచ్చి పెడతారన్నటువంటి ఉద్దేశంతోనే చాలా పార్టీలు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికీ మొదట్లో సర్పంచ్లు వాటి లెవెల్లో పంచాయతీ లెవెల్లో మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు అదే ప్రాబ్లం అయింది ఇప్పటికి కూడా వందకి అరవై శాతం ఆ ప్రాబ్లం ఉంది నలభై శాతం కొంత మారినా కూడా అరవై శాతం ఇప్పటికి కూడా ఆ తరహా సమస్య ఉంది అట్లా కాకుండా మహిళలకి ప్రత్యేకంగా గౌరవం ఇచ్చి వాళ్ళకి కీ పొజిషన్ ఇచ్చేటువంటి బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకోవడం అన్నటువంటిది ఒక ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రమాణాలని రాజకీయాల్లో నెలకొల్పడమే మహిళా ప్రతినిధులకి ఫస్ట్ అవకాశం లేడు వాళ్ళల్లో కూడా ఇళ్లల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థినులు ఇట్లాంటి వాళ్ళు గతంలో రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళకి అవకాశాలు లేడు వాస్తవంగా రాజకీయ రంగంలో అనేక మంది అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి మహిళలు కనబడతారు మనకి ఓ రేణుకా చౌదరిని చూసుకున్న ఒక నన్నపనేని రాజకుమారిని చూసుకున్న ఓ పంచమత్యురాజులు ఒక సాధినేని యామిని లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక సాధారణ గృహిణుల నుంచినే ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు జాతీయ స్థాయిలో చూసుకుంటే ఒక నిర్మలా సీతారామను సుష్మా స్వరాజు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నటువంటి స్పీకర్తో సహా కనబడుతూ ఉంటారు అంటే క్రియాశీల పాత్ర మనకి ఎప్పుడూ కూడా కేవలం డమ్మి మహిళా నాయకులు కావాలని కోరుకోరు ప్రజలు మహిళా నాయకులు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళనికి రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ పొందేటువంటి వాళ్ళల్లో వాళ్ళకి ఉండేటువంటి క్రియేటివిటీ నాలెడ్జ్ బేసిస్ మీద ఉంటుంది ఇళ్ళల్లో నుంచి రావచ్చు కష్టాల్లో నుంచి రావచ్చు సమస్యల నుంచి రావచ్చు కానీ ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఒక మమతా బెనర్జీ ఒక జయలలిత లాంటి వాళ్ళు ఎంత నియంత్రణతో పోకడలు పోయినా ఇవాళ్ళకి కూడా వాళ్ళని మహిళలు తమ రోల్ మోడల్స్ ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు అవినీతికి పాల్పడ్డా లేకపోతే కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఒక మహిళ ఆ స్థాయి దాకా ఎదిగిందన్నటువంటి పేరు శశికళ లాంటి వాళ్ళు ఉంటారు జయలలిత లాంటి వాళ్ళు ఉంటారు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు పోలందేవి లాంటి వాళ్ళు ఉంటారు తప్పుడు పని చేసే మహిళని మహిళలు రోల్ మోడల్గా తీసుకోరు మంచి పని చేసి ఎదిగేటువంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు అట్లాంటి రోల్ మోడల్స్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయడంలో మాత్రం మ్యాక్సిమం ఏ పార్టీ కూడా సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు ఒక రోజా లాంటి వాళ్ళు ఎదిగినా కూడా ఆవిడ ఒక సాధారణ గృహిణి స్థాయి నుంచి సాధారణ అమ్మాయి దగ్గర నుంచి సినిమా రంగంలోకి రావడం కానీ ఆ తర్వాత వాళ్ళ రాజకీయాల్లో కూడా కీ రోల్ పోషించడం కానీ ఇట్లాంటి వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడింది అట్లాంటి అవకాశం ఇవ్వాలంటే రాజకీయ పార్టీలు ఇవ్వాలి ఇస్తేనేమో అక్కడ ఓడిపోతారన్నో లేకపోతే అవతలు ఉన్నటువంటి మగాళ్ళతో తట్టుకోలేరనే ఎవరు అట్లాంటి స్టేజీలో కీలకమైనటువంటి పదవులలోకి మహిళల్ని తీసుకోవడం తీసుకోవాలని నిర్ణయించడంతో పాటుగా వెంటనే ఆ బాధ్యతలు అప్పజెప్పడం అన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక మంచి స్టెప్ ఇది మిగతా పార్టీల్లో కూడా ఆదర్శం అయితే ఇంకొంచెం బాగుంటుంది అదే సందర్భంలో వీళ్ళకి కీలకమైనటువంటి పదవులు ఏమిస్తారు వీళ్ళ యాక్టివిటీ అంటే వీళ్ళ సక్సెస్ పొద్దున భవిష్యత్తులో మరికొంతమంది మహిళా నాయకులని రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి సాధ్యమవుతుంది వాస్తవంగా అయితే ఇప్పుడు ఈ దరిద్రపు రాజకీయం అంటే ఓ పక్కన అవినీతి రెండో పక్కన అరాచకాలు అడ్డకోలు రాజకీయాలు తయారవుతున్నటువంటి దశలో మగ నేతల మీద విరక్తి కలిగిపోతుంది మ్యాక్సిమం పబ్లిక్కి అలాంటి సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి మహిళలు వస్తే ఆదరించేటువంటి పరిస్థితే సమాజంలో ఉంది మహిళా సమాజంలోనూ ఉంది ఇతర సమాజంలోనూ ఉంది ఆ విధంగా తయారయ్యాలంటే ముందు ఈ నాయకులు ఎదగాలి వీళ్ళు పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకునేటువంటి లీడర్స్ అనేటువంటి ఫీలింగ్ రావాలి అట్లాంటి ఫీలింగ్ వీళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకుంటారని తద్వారా భవిష్యత్తులో మంచి మహిళా నేతలు ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుందాం ఆశిద్దాం